స్కూల్ బ్యాగ్స్ పై జగన్ ఫోటో ఉన్న పిల్లలకు పంపిణీ చేయాలని ఆదేశించడం సీఎం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తమది కూల్చే ప్రభుత్వం కాదని, నిర్మించే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై పూర్తి నివేదికలు తెప్పించుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని ఎంపీ అన్నారు. హుద్హుద్ సమయంలో చంద్రబాబు పనితీరును ఉత్తరాంధ్ర ప్రజలు మర్చిపోలేదని అంటున్న అప్పలనాయుడుతో మా ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్. ఒక సామాన్య కార్యకర్తగా ఈ రోజు జయనగరం పార్లమెంట్ అభ్యసభ్యుడిగా ఎన్నికైన కాలిశెట్టి అప్పలనాయుడు గారితో ఉన్నాం. ఆయన అడిగి కొన్ని విషయాలు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఘనవిజయం సాధించారు. థ్యాంక్ యూ. విజయనగరంలో ఒకప్పుడు మీరు ఈ విజయనగరం అంతా ఓడిపోయిన పరిస్థితి, కానీ మళ్ళీ తిరిగి మీరు పంచుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? ఆనందం కనిపిస్తుంది అండి. ప్రజలకు 2019లో వారు తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పార్టీకి ఇచ్చారు, వైసీపీకి. మళ్ళీ అదే అవకాశాలు మాకు ఇస్తూ భారీ మెజార్టీని ఇచ్చారు అదనంగా. అంటే అది బాధ్యత పెంచారు. భారీ మెజార్టీ అంటే ఊహించలేని భారీ మెజార్టీ. అంటే కేవలం ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమిని ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అవసరం, పవన్ కళ్యాణ్ గారు త్యాగం అవసరం, ఈ రాష్ట్రానికి బీజేపీ సహకారం అవసరమైన ఒక లైన్ తీసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మూకమ్మడిగా విజయ ఉత్సవాలు చేసుకున్నారు వాళ్ళు. మేము ముందే చెప్పాం, ఎలక్షన్ బిఫోర్ రిజల్ట్ రాకముందు 2 డేస్ బిఫోర్ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, ఈ ఉత్తరాంధ్రలో క్లీన్ సెప్ అవ్వబోతుంది, 2 సీట్లు తప్ప, అవి కూడా అటు ఇటు ఉంటాయి తప్ప, మిగతా సీట్లు కూడా బ్రహ్మాండంగా మేము గెలుస్తున్నామని చెప్పి చెప్పగలిగాం. ఎందుకంటే ప్రజలు తీర్పు, ప్రజలు మేము ప్రసారం వెళ్ళేటప్పుడు ప్రజలు ఆహ్వానించిన తీరు మేము గమనించాం, చూసాం వారి ఆహ్వాన తీరు నాయకుడి పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల. అందుకు 100% ఈరోజు ప్రజా తీర్పు మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ తీర్పును బాధ్యత తీసుకొని మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, గతంలో వైసీపీ ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని చెప్పారు, కానీ జనాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీని మీద ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక దీన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గా అభివృద్ధి చేసి ఖచ్చితంగా తీర్చిదిద్దామని చెప్తారు. ఈరోజు ప్రజా రాజధాని అంటే అమరావతి, ప్రజలు ఆమోదించే రాజధాని అమరావతి, మేధావులు కానీ సామాన్యుని కానీ గౌరవించేది అమరావతి. అమరావతి కావాలని ఈరోజు అది ప్రజావేదిక, ప్రజావేది ద్వారా ప్రజాభిప్రాయం తీసుకొని ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తీసుకొని ఆ రోజు ఐడెంటిఫికేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అవసరాలకి చేసుకోవచ్చు, ఎక్కడో వారు రాయలసీమ ఉంది, రాయలసీమను పెట్టుకోవచ్చు వాళ్ళ ప్రాంతం సంబంధించి, లేకపోతే ఇతర ప్రాంతాలు పెట్టుకోవచ్చు. కానీ ప్రజలు ఆమోదించే రాజధాని కావాలి. త్యాగాలు, రైతులు 33,000 ఎకరాలు ఎవరు ఇస్తారు? ఒక ఎకరా మనకు కావాలంటే రైతు ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు, కానీ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, గౌరవించారంటే అలాంటి అమరావతిని కిల్ చేద్దామని ఆలోచనలు పడ్డామంటే ప్రజలు గ్రహించారు. మాకు కావాల్సింది రాజధాని కావాలి, మాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం కదా, అన్ని ప్రాంతాలు సమానంతంగా ఉండే ప్రాంతం. అందుకు ఈ ప్రజలు గౌరవించారు కనుక 100% ప్రజా ఆమోదంతో ప్రజా పరిపాలన జరుగుతుంది. సార్, ఈ విజయనగరం కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ యువత ఎక్కువ మంది ఉంటారు, ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం గణనీయంగా విఫలమైంది, కానీ ఈసారి మా ప్రభుత్వంలో కంపెనీల అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తారు. ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది. ప్రజా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ ప్రకారంగా జరిగితే దానిని చంద్రబాబు నాయుడు గారు 100% ఫుల్ఫిల్ చేస్తారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ప్రజలను ఏ రకంగా హింస పెట్టి, ఏ రకంగా ప్రజల్ని అమాయకులు కేసులు పెట్టి, ఏ రకంగా అయితే ఈ విధ్వంసాలకు పాటుపడిన గత ప్రభుత్వానికి చర్మగీతం పాడారు, కూటమి ప్రభుత్వానికి ఘన విజయం సాధించారు. ఖచ్చితంగా కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జరగాలనే మా లక్ష్యంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తారని చెప్పేసి విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కాసిలెట్టి అప్పలనాయుడు రెడ్డి గారు చెప్పారు. మీ కెమెరామెన్ శివతో దత్తు, వైజాగ్, మెగా 9 టీవీ.